హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వెల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో లాస్ట్ బ్లాగ్ లో నేను చెప్పాను కదా, మేమైతే వెకేషన్ కోసం అని చెప్పి హైదరాబాద్ వెళ్తున్నామని చెప్పి. సో అక్కడ ఫస్ట్ డే వచ్చేసి మేము ఏఎంబి మాల్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేశాను. అలాగే అక్కడ ఉన్న కిడ్స్ ప్లే ఏరియా, ఇంకా స్నో వరల్డ్, ఇవన్నీ కూడా ఆల్రెడీ షేర్ చేశాను. వాటి డీటెయిల్స్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి బ్లాగ్ చెక్ చేసేసేయండి, డిస్క్రిప్షన్ లో లింక్ మెన్షన్ చేస్తాను. సో ఫస్ట్ బ్లాగ్ లో మార్నింగ్ అంతా మేము ఏఎంబి మాల్ లో ఏం చేసాము, ప్లే ఏరియా ఎలా ఉంది, అండ్ స్నో వరల్డ్ అసలు పిల్లలు ఎంజాయ్ చేశారా లేదా, ఇవన్నీ నేను ఎక్స్ప్లోర్ చేసి చూపించాను అనమాట. సో మీరు ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి వీడియో చెక్ చేయండి. అంటే స్నో వరల్డ్ కి వెళ్ళాలి అనుకుంటే గనక ఈ పిల్లలకి ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా అని చెప్పి ఈ డీటెయిల్స్ అన్ని నేను క్లియర్ గా షేర్ చేశాను. సో కావాలనుకుంటే మీరు ఆ బ్లాగ్ ఒకసారి చెక్ చేసేసేయండి. అండ్ ఏఎంబి మాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాకింగ్ అది చేసేసి నెక్స్ట్ వచ్చేసి మేము దుర్గం చెరువుకి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ మనకి లైక్ ఎంట్రీ ఫీజు అనేది చాలా తక్కువ ఉంటుంది. లైక్ అడల్ట్స్కి 10 రూపీస్ అండ్ కిడ్స్కి వచ్చేసి 5 రూపీస్ ఉంటుంది అనమాట. సో చాలా వేడిగా ఉంది, యాక్చువల్గా హైదరాబాద్లో చాలా వేడిగా ఉంది. మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎయిర్లో హ్యూమిడిటీ ఉండదు కాబట్టి స్వెట్ అది ఏమి ఉండదు, కానీ కొంచెం వేడిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మేము ఇప్పుడు దుర్గం చెరువుకి వచ్చాము. ఇక్కడ బోట్ షికార్ చేద్దాము అని చెప్పేసి వచ్చాము. చూడండి అసలు ఇక్కడ బోట్ షికార్ ఎలా ఉంటుంది, ప్రైసింగ్ ఏంటి, వాటితో పాటు అన్నిటికన్నా నాకు ఇక్కడ నచ్చిన ఆస్పెక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. కాకపోతే మేము లేక్ వ్యూ నుంచి ఎంటర్ అవ్వాలి, ఆటో అక్కడి నుంచి కాకుండా ఫ్రంట్ నుంచి ఎంటర్ అయ్యాం కాబట్టి కొంచెం ఎక్కువ డిస్టెన్సే నడిచామన్నమాట. అండ్ వెళ్తున్నప్పుడు చూసారు కదా కేబుల్ బ్రిడ్జ్ కూడా చూసాం మేము. సో దాన్ని కేబుల్ బ్రిడ్జ్ అంటారంట. యాక్చువల్గా ఇవన్నీ నాకు ఏమీ క్లియర్గా తెలీదు సరిగ్గా. మా తమ్ముడు కొన్ని నాకు కొన్ని ఆస్పెక్ట్స్ని అలా ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. ఈ కేబుల్ బ్రిడ్జ్ గురించి నాకేం ఐడియా లేదు. సో వాడు చెప్పినట్టుగా ఏంటంటే అది నైట్ టైం లైట్స్ అవి ఆన్ అయిన తర్వాత అది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో మేము మంచి టైంకి వచ్చాము అనిపించింది అనమాట. ఎందుకంటే బోట్ షికార్ చేస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న లైటింగ్స్ అన్నిటినీ ఎంజాయ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో మేము రైట్ టైంకి రైట్ ప్లేస్కే వెళ్ళాము. మరి మేబీ బోట్ షికార్ ఈవినింగే ఉంటుందా లేదంటే మార్నింగ్ నుంచి ఉంటుందా, ఈ డీటెయిల్స్ అయితే నాకు క్లియర్గా తెలీదు. వాటితో పాటుగా మనకి కొన్ని ఫౌంటైన్ లైట్స్ కూడా ఉన్నాయి, అవైతే చాలా ఎంజాయ్ చేశాము. ఎందుకంటే జస్ట్ బోట్ షికార్ మనకి వాళ్ళు బోట్ రైడ్ ఇచ్చింది ఫ్యూ మినిట్సే, కానీ ఆ ఒక్క రౌండ్లో కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను అనమాట. కళ్ళకి చాలా ఇంపుగా కనిపించింది. సో ఇక్కడ చూసారు కదా, ఇవి చూస్తేనే మాకు అర్థమైపోయింది అక్కడ మనకి ఫౌంటైన్ లైట్స్ ఉండబోతున్నాయి అని చెప్పేసి. అండ్ వైజాగ్లో వచ్చి నేను ఫౌంటైన్ లైట్ అయితే చూశాను, అది మనకి విశాఖ సెంట్రల్ పార్క్లో ఉంటుందన్నమాట, ఉడా సెంట్రల్ పార్క్లో. ఫౌంటైన్ లైట్స్తో పాటు మ్యూజిక్ ఉంటుంది అనమాట, అదైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు మంచి థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. అండ్ అంతకన్నా ముందు మేము ఎక్కడ చూసామంటే ఢిల్లీ వెళ్ళేటప్పుడు అక్షర్ధామ్లో చూసాము ఆ ఫౌంటైన్ లైట్స్. దాంతో పాటుగా అక్కడ ఒక స్టోరీయే నడుస్తుంది, ఢిల్లీలో అయితే చాలా పెద్దది, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అనమాట అది చూడటానికి. అండ్ గూస్ బంప్స్ వస్తాయి ఫర్ ది ఫస్ట్ టైం చూసే వాళ్ళకి. అండ్ అది చూసిన తర్వాత మనం ఈ వైజాగ్లో చూసింది మనకి ఏమంత అనిపించదు, ఓకే ఓకే బాగుంది అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ మనం వైజాగ్ చూసి ఢిల్లీ చూస్తే ఇంకా ఇంప్రెస్ అవుతాం అనమాట. సో ఆ రేంజ్లో కాకుండా ఇక్కడ జస్ట్ సింపుల్గా నార్మల్ ఫౌంటైన్ లైట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే రకరకాల బోట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయన్నమాట. మనకి పెడల్ బోట్ కావాలనుకుంటే మనం పెడల్ బోట్ ఛార్జ్ వేరే ఉంటుంది, స్పీడ్ బోట్స్ ఛార్జ్ వేరే ఉంటుంది, ఇలా డీలెక్స్ బోట్ ఛార్జ్ వేరేలా ఉంటుంది. ఇలాగా పెడల్ బోట్కి స్పీడ్ బోట్కి మాత్రం మనకి ఒక బోట్ కంప్లీట్గా ఇచ్చేస్తారనమాట. సో పెడల్ బోట్ మనమే దాన్ని రైడ్ చేసుకుంటూ అంతా కూడా చుట్టూ వెళ్ళాల్సి ఉంటుంది. సో అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అందుకే మేము పెడల్ బోట్ ఫస్ట్ ప్రిఫర్ చేసాము. కాకపోతే ఆదిత్యకి ఎలవ్ లేదంట, 15 ఇయర్స్ దాటిన పిల్లలకి మాత్రమే ఎలవ్ ఉంటుంది అని చెప్పారు. సో అందుకని చెప్పి మేమైతే ఇలా డీలక్స్ బోట్ తీసుకున్నాము, అందరం కలిపి రైడ్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి. ఏ బోట్కి వెళ్ళాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఇంకా ఆదిత్య వాళ్ళకి ఎలవ్ లేదు కదా అని చెప్పి డైరెక్ట్గా మేము ఈ డీలక్స్ బోట్కి అయితే వచ్చేసాము. సో అందరం కలిపి ఎంజాయ్ చేద్దామని చెప్పి చూస్తున్నాము. కాకపోతే ఏంటంటే మేము లాస్ట్ వచ్చామన్నమాట, మా అందరికీ ప్లేసెస్ పక్క పక్కనే సెట్ కాలేదు, అదొకటే కొంచెం బాధగా అనిపించింది. అండ్ మొత్తానికి కాసేపటి తర్వాత పిల్లలు కూడా మా వెనకాలే చైర్స్ వేసేసుకొని వాళ్ళు మా పక్కకే వచ్చేసారనమాట. సో అది కూడా మనస్ఫూర్తిగా ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట, పిల్లలు లేరు అన్న లోటు కూడా తెలియలేదు. అండ్ ఇది చూడండి నైట్ టైం, ఇది కేబుల్ బ్రిడ్జ్ అనమాట, జస్ట్ అప్పుడే స్టార్ట్ అవుతుంది అండి, రైట్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి చీకటి పడడం కూడా
అప్పుడే స్టార్ట్ అయింది అనమాట. సో రెండు కలిపి ఒకేసారి అవుతున్నాయి కాబట్టి ఎంజాయ్ చేసాము. చూడండి ఇప్పటికి మాకు కొంచెం లైటింగ్ ఉన్నట్టు అనిపించినా సరే నెక్స్ట్ వచ్చేస్తే చీకటి పడిపోతుంది అనమాట కొంచెం ముందుకు వెళ్లేసరికి. అండ్ చూసారు కదా పిల్లలు ఫస్ట్ అయితే విడిగా కూర్చున్నారు, తర్వాత వాళ్ళు కూడా చైర్స్ మా వైపు వేసేసుకొని వచ్చేసారు అనమాట. సో మనం వెళ్తూ ఉంటే ఒకవైపుగా కేబుల్ బ్రిడ్జ్, నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఆ ఫౌంటైన్ లైట్స్, ఇదంతా కూడా చూడడానికి చాలా బాగా అనిపించింది. చాలా సింపుల్ థింగ్సే కానీ కళ్ళకి చాలా బాగా అనిపించింది అనమాట. నాకు చూసారు కదా అది ఫౌంటైన్ లైట్స్ అనమాట. ఇటువంటివి మనకి అక్కడ చుట్టుపక్కల 2 or 3 ఉన్నాయి ఫౌంటైన్ లైట్స్, మేబీ 2 అనుకుంటా, 3 కాదు. సో మనం అలా ఆ ఫౌంటైన్ లైట్స్ చూస్తూ వాటి కలర్స్ చేంజ్ అవుతూ అలా ఎంజాయ్ చేయడం. ఇదిగోండి ఇది స్పీడ్ బోట్ అనమాట. సో ఇలా కావాలనుకున్నా మనకి ఈ రైడ్ కూడా దొరుకుతుంది, కాకపోతే వీటిల్లో చిన్నపిల్లలకి అలవ్ లేదు అందుకనే మేము ఆ స్పీడ్ బోట్ ని ప్రిఫర్ చేయలేదు. ఎందుకంటే వచ్చిన అందరం కలిపి ఒకే బోట్ లో వెళ్దామని అయితే అనుకున్నాం. ఒకవేళ ఆదిత్యకి అలవ్ లేకపోతే మేమందరం వెళ్తే ఆదిత్య ఇంకెక్కడ ఉంటాడు చెప్పండి. సో అందుకని చెప్పి మేమైతే ఆ బోట్ ప్రిఫర్ చేయలేదు. ఏది చేసినా అందరం కలిపి వెళ్దాము, సో ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అనిపించి మేమైతే వెళ్ళలేదన్నమాట. సో చూడండి మనం, మేము చెప్పాను కదా ఒక రైడ్ కంప్లీట్ అయ్యే లోపలే మొత్తం అంతా కూడా చీకటి పడిపోతూ ఆ లైటింగ్స్ అంతా కూడా చాలా బాగా అనిపించింది. అండ్ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా లైట్స్ అవి ఆన్ అయ్యి మంచిగా అనిపించింది అనమాట. సో ఆ చిన్న తక్కువ సేపు ఎక్స్పీరియన్స్ అయినా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను ఈ రైడ్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో పిల్లలు ఏఎంబి మాల్లో ఆ స్నో వరల్డ్ ఎలా ఎంజాయ్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఈ ఆస్పెక్ట్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను. చిన్న చిన్న థింగ్సే బట్ మనకు అవి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు కళ్ళకి ఇవి చాలా బాగా నచ్చినట్టు అనిపించింది అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత కాసన్ని క్లిక్స్ తీసేసుకొని మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళటం కోసం స్టార్ట్ అయిపోతున్నాము. సో ఆటో చూసుకుంటున్నాము. ఇక్కడ ఆటోలతో మనకి ప్రాబ్లం ఏంటంటే మనకి ఒక ఆటోలో 3 మెంబర్స్ కన్నా ఎక్కువ మందిని అలవ్ చేయరనమాట. ఒకవేళ మనం ఎవరైనా అడ్జస్ట్ అయ్యి కూర్చుంటాము అన్నా సరే ఒక పర్ పర్సన్కి 30 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. 30 రూపీస్ అనేది పెద్ద ఇష్యూ కాదు, కాకపోతే సేఫ్టీ పర్పస్లో పెట్టిన ఈ రూల్ని కూడా వాళ్ళు క్యాష్ చేసేసుకుంటున్నారు. సో నాకు అది కొంచెం ఎంబారసింగ్గా అనిపించింది అంతే. సో ఇక్కడ చూసారు కదా చాలామంది ఈ పార్క్ కోసం వాకింగ్కి వస్తూ ఉంటారనమాట. సో ఛార్జ్ కూడా పెద్ద ఛార్జ్ కాదు కదా, కిడ్స్కి 5 రూపీస్, అడల్ట్స్కి 10 రూపీస్. సో అందరూ వాకింగ్ కోసం కూడా ఇక్కడికైతే వస్తున్నారు. సో మేమైతే మాత్రం ఇంటికి రీచ్ అయిపోయాము. సో ఇప్పుడే యాక్చువల్గా నిన్న నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. సో అక్కడ అంతా కూడా తిరిగి తిరిగి వచ్చి ఇంకా మార్నింగ్ నుంచి అలసిపోయాం కాబట్టి ఇంకా వీడియో కూడా ఎండ్ చేసే ఓపిక లేదు నాకు. సో ఈరోజు పొద్దున్న వీడియో ఎండ్ చేసేద్దాం అన్నట్టుగా నేను ఇంకా రెస్ట్ తీసేసుకున్నాను ఫుల్గా. మేమైతే అలసిపోయాం కానీ పిల్లలు అయితే అస్సలు అలసిపోలేదు, వాళ్ళు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళు చక్కగా వాళ్ళ ప్లే స్టేషన్తో గేమ్స్ ఆడుకుని బిజినెస్ ఆడుకుని వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. సో వాళ్ళు 12 వరకు కూడా అందరూ మేల్కొని గేమ్స్ ఆడుకున్నారనమాట. సో మేము మాత్రం 10:00, 10:30 అలా పడుకుని పోయాము. సో ఇప్పుడు వచ్చేసి ఈరోజు మార్నింగ్ మేము సీమంతం షాపింగ్ అయితే వెళ్ళబోతున్నాము. సో సాహితీ సీమంతం కోసం సారీ షాపింగ్ అయితే చేయబోతున్నాము. ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చాలా మంచిగా రీచ్ వచ్చిన పేజ్ అనమాట. సో అక్కడ కలెక్షన్ ఎలా ఉంటుందో నాకు తెలీదు, ఇన్స్టాగ్రామ్లో చూస్తే వాళ్ళ కలెక్షన్ అయితే చాలా బాగుంది. సో హోప్ఫుల్లీ అక్కడ కలెక్షన్ బాగుంటుంది, మనకి నచ్చినట్టుగా ఉంటుందని అనుకుంటున్నాను. సో వెళ్ళి అక్కడ షాపింగ్ అయితే చేయబోతున్నాను. సో నెక్స్ట్ బ్లాగ్లో మీకు ఫేమస్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కలెక్షన్ అంతా ఫేమస్ అయింది. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజే కాదు, వాళ్ళకి ఫిజికల్ స్టోర్ కూడా ఉందన్నమాట. సో ఆ స్టోర్లో మేము షాపింగ్ అయితే చేయబోతున్నాము. సో ఎక్కడ ఏంటి అనేది తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. సో నెక్స్ట్ వ్లాగ్లో అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను. బై గైస్.